ఈరోజు అనూహ్యమైనటువంటి సంఘటన కేసీఆర్కు పెద్ద షాకు బీఆర్ఎస్ పార్టీకి ఒక భూకంపం ఇట్లా ఇక చాలా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఫోటో చూస్తేనే మనకు అర్థం కావాలి పెద్దలు కేసీఆర్ గారు ఎంతో గౌరవించే నేత కేసీఆర్కు కుడు భుజం లాకుండే నేత ఒక పెద్ద దిక్కు లాకుండే నేత ఇట్లా ఎన్న చెప్పుకోవచ్చు అలాంటి నేత అంటే ఊహించలేదు ఎవరు కూడా ఈయన కూడా కేసీఆర్కు హ్యాండ్ ఇస్తాడు అని అలాంటి నేత పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకరు ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనూహ్యమైనటువంటి పరిణామం నిజంగా బీఆర్ఎస్ని అయితే ఒక షేక్ ఊపింది చాలామంది బీఆర్ఎస్లో జాయిన్ జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ నేతలు అన్న ప్రచారం నేపథ్యంలో పోచారం పేరు మాత్రం ఎక్కడ బయటికి రాలేదు చాలామంది నేతల పేర్లు వచ్చినాయి తలసాని లాంటి పేర్లు వచ్చినాయి ఎర్రబెల్లి పేరు కూడా వచ్చింది వినిపించింది అంటే ఎర్రబెల్లిని కూడా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది అని కూడా వినిపించింది కానీ పోచారం పేరు మాత్రం రాలేదు కానీ అనూహ్యంగా కొడితే పెద్ద దెబ్బనే కొట్టాలనుకున్నారేమో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ కండువా కూడా అప్పిర్రు గతం కామారెడ్డి జిల్లాలో ఒక పెద్ద షాకు అసలు నిజంగా ఉత్తర తెలంగాణలోనే ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు అనూహ్యమైనటువంటి సంఘటన కాంగ్రెస్లోకి పోచారం రెడ్డి వెళ్ళడం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు హస్తం కండువా కప్పుకున్నారు ఆయన కుమారుడు నిజామాబాద్ డిసిసిబి చైర్మన్గా కూడా ఉన్నారు మరి ఆయన మీద కూడా అంటే ఆయనను తీసేస్తారు అని కూడా వచ్చింది మన తీసేసారు అని కూడా వచ్చారు ఇక ఇంకా దాంతోపాటు మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ అదే మొన్న ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఆయన మీద అవిశ్వాసం అది పెట్టి తీసేసిరు భాస్కర్ రెడ్డి ఆయన కూడా జాయిన్ అయ్యారు ఇక రెడ్డికి సముచిత స్థానం ఇస్తాం ప్రభుత్వంలో అయ్యేందుకే చేరారు అంటున్నారు మరి ఆయన అంటే నిజంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అన్న టాక్ అయితే ఉంది కాకపోతే మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం ఆయన కుమారుడికి ఎమ్మెల్యే స్థానం హామీ ఇచ్చిరు ఆ హామీతోనే జాయిన్ అయ్యారు ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డిలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకో రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రస్తుతం అయితే పా చేర్చుకున్నారు కానీ ఆయనను మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే లేనట్టు అయితే మనకు తెలుస్తున్నటువంటి ప్రచ మనకైతే తెలుస్తుంది ఇక ప్రభుత్వంలో ఆయన భాగస్వామి అయ్యేందుకే జాయిన్ అయ్యిండు వారి సలహాలు సర్కారుకు అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దాంతోపాటు రైతుల కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో చేస్తుండు సమస్యల పట్ల ధైర్యంతో ముందుకెళ్తుండు నా రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే ప్రారంభమైంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది పాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం మొత్తానికైతే ఇది అనూహ్యమైనటువంటి సంఘటన అనుకోవచ్చు ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పోచారం కూడా జాయిన్ అవుతారు అని పోచారం జాయిన్ అయ్యారు ఇక చాలామంది క్యూలో ఉన్నారు అని తెలుస్తుంది దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు చాలామంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఇక్కడ చూడవచ్చు మనం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చెప్తున్నారు హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తాడు అంటున్నారు ఆల్రెడీ మన హరీష్ రావు వార్నింగ్ ఇచ్చిండు ఎవరైనా అట్లా చెప్తే నేను ఊకోను పరువు నష్టం దావా చేస్తాను సరే ఇక మొత్తం త్వరలో ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారు మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం అని చెప్తున్నాడు దానం నాగేందర్ మొత్తంగా అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బలు తగిలే అవకాశం ఉందని ముందు నుంచి భావిస్తున్నాం ఈ నేపథ్యంలో మన పార్లమెంట్ ఎలక్షన్లలో రెండు సున్నా సీట్లు జీరో సీట్లకు పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల థర్డ్ ప్లేస్కి పడిపోయింది దీంతోటి వలసలు ఉంటాయని ఊహించరు ఈ నేపథ్యంలో నిజంగానే బిగ్ వికెట్ల నుంచే రేవంత్ రెడ్డిని అరుక్కుంటు వస్తున్నట్టున్నారు త్వరలోనే చాలామంది నేతలు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపలనే చాలామంది జాయిన్ అయ్యి బీఆర్ఎస్ఎల్పిని విలీనం కూడా చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది దాంతోపాటు మండల్లో కూడా బీఆర్ఎస్ఎల్పిని జాయిన్ చేసుకోబోతున్నారు చాలామంది ఎమ్మెల్సీలు కూడా బి కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళిపోయారు అని తెలుస్తుంది మొత్తంగా అన్ని రకాలుగా గులాబీ పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి రెడీ అయిపోయిండు రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు వాళ్ళు కూడా చేసేదేం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళే ఇప్పుడు ఆ వాళ్ళు పోగా ఇక మిగిలిన వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ నుంచి కేసీఆర్తో ఎవరైతే ఉన్నారో ఉద్యమం నుంచి వాళ్ళని కేసీఆర్ పట్టించుకోలే వాళ్ళు దూరమయ్యరు తర్వాత బీటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అన్నారు కదా బంగారు తెలంగాణ బ్యాచ్ ఆ బీటీ బ్యాచ్ అంతా ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోతుండ్రు ఎందుకంటే అధికారం లేదు బీటీ బ్యాచ్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిర్రు మళ్ళా అధికారం పోయినంబడే బీటీ బ్యాచ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దాన నాగేందర్ కావచ్చు కడియం శ్రీఆర్ కావచ్చు వీళ్ళంతా కూడా బీటీ బ్యాచ్ కింద వచ్చిన వాళ్ళే తర్వాత ఆఫ్టర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ సీఎం వచ్చిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకరొకరు ఒకొరొకరు మళ్ళీ సొంత గూటికో లేకుంటే రేవంత్ రెడ్డి దగ్గరికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి రొంటికి చేడిన రేవళ్ళాగా మారిపోయింది అక్కడ ఫస్ట్ నుంచి ఉద్యమం చేసి ఆయన నమ్ముకున్న వాళ్ళనేమో ఆయన పట్టించుకోలే వాళ్ళు హట్టయి వెళ్ళిపోయారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యనే వెళ్ళిపోతారు ఇప్పుడు కేసీఆర్ ఒంటరి పక్ష అయిపోతురు ఎవరు నమ్మని పరిస్థితికి వచ్చిండు కేసీఆర్ ఇక చూడాలి మరి కేసీఆర్ మళ్ళీ పడినా మళ్ళీ లేస్తాడా పీనిక్ పక్షిలాగా లేకుంటే మొత్తం పాత పాతాలానికి తొక్కేస్తారా అనేది కాలమే మనకు సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంది మరి ఇక చూడాలి ఇంకెవరెవరు జాయిన్ అవుతారు ఏంటి అనేది మనమైతే చూడాల్సి ఉంది ఇక పోచారం జాయిన్ అయిన సందర్భంగా అక్కడ పెద్ద గొడవ అయితే అయిందట పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ లీడర్లు చూడబడ్డారట ఎవరు అనేది